నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కి వచ్చే వ్యతిరేకత గానీ ఓడిపోవడానికి గల కారణాలు గానీ వాస్తులోపమే అని చెప్పి బీఆర్ఎస్ భవన్ కి అక్కడ గేటు మారుస్తున్నారు. ముందర గేట్ తీసేసి, రోడ్డు సైడ్ గేట్ తీసేసి, బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంది, ఆ గేట్ పెడుతున్నారు. ఎందుకంటే వచ్చే లాభం అంతా ముందర గేట్ నుంచి వచ్చి వెనుక గేట్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి, వాళ్ళు వాస్తు బాగాలేదు అని చెప్పేసి హైకమాండ్ ఫిక్స్ అయింది, అపోహ పడుతున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఎర్రవెల్లి దయాకర్ గారు ఈ రోజు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పేరు మార్చే అవకాశం ఉంది అనేసి. సో వాస్తు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ప్రజా ప్రతినిధులు కాబట్టి మన అంటే ప్రజలకు ఏం చెప్పాలి, మూఢనమ్మకాలు నమ్మాలి, ఇలాంటివి నమ్మాలి, ఇవన్నీ నమ్మాలి అని చెప్పేసి చెప్తున్నారా, లేకపోతే సైన్సే నమ్మాలి అని అంటున్నారా, అసలు ఏంటి అసలు ఇదంతా? అది నమ్మకాలు అంటే మళ్ళీ అది వేరే పెద్ద సబ్జెక్టు, అది ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ ఏంటంటే మనకి సనాతన ధర్మంలో సైన్స్తో మింగిలైన నమ్మకం అనేది ఉంటుంది. అది సైన్స్ సరిగ్గా చెప్పలేక మూఢనమ్మకం అని చెప్పి కొంతమంది కొట్టిపారేశారు. బట్ దాన్ని అలాగే ఇప్పుడిప్పుడు టెక్నాలజీ పెరగడం, సోషల్ మీడియాలో బాగా అవేర్నెస్ రావడంతో ఆహా ఓకే మన సనాతన ధర్మంలో సైన్స్ ఉందిరా అని ఇప్పుడిప్పుడు నమ్ముతున్నారు. లేకపోతే చాలామంది గొర్రెలు ఆ భూమి ఎవడు చెప్పాడు సైన్స్ సైన్సే అని చాలామంది చూపిస్తారు మీకు. మళ్ళీ ఎక్కువ ఇక్కడ సనాతన ధర్మాన్నే ఆడు దూషిస్తాడు, పక్క ధర్మాలను దూషించే దమ్ము ఉండదు అడిగి మళ్ళీ. సో అది వేరే సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా వేదాంత ధోరణి కానీ వాడు ఆయన మాట్లాడేలో ఇది కూడా చాలా డెప్త్గా మాట్లాడతాడు, ఆయన చాలా పద్ధతిగా మాట్లాడేవారు. విమర్శలు కూడా అలాగే ఉండేవి, ప్రత్యర్థుల విమర్శలు కూడా. బట్ ఆయన దాంతోపాటు వైదిక ధర్మానికి కానీ లేదంటే దేవాలయాలకు కానీ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా మనం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా ఢిల్లీలో ఫస్ట్ టైం ఆయన పెద్ద యాగం చేశారని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 సార్లు చండీయాగం మహాచండీయాగం ఏదో చేశారు. ఆ పూర్ణాహుతి అయితే కంప్లీట్గా ఆ యాగశాలనే కాల్చేశారు, చాలా చేశారు. బట్ వాళ్ళకి వేద పండితులలో మర్యాదల విషయంలో కానీ మొన్న రీసెంట్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అది మన రామానుజం గారిది, ఏ ఏరియం అది, ముచ్చింతల్, ముచ్చింతల్లో రామానుజం గారిది కూడా. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే రామానుజన్ గారు అక్కడ ఆంధ్రాలో ఎక్కడో పెట్టాలనుకున్నారంట, వైజాగ్ అటువైపు. బట్ అక్కడ సరిగ్గా ప్రభుత్వం స్పందించలేదో లేదంటే సరైన స్థలం కేటాయించకపోవడమో, ఇక్కడ కేసీఆర్ గారు అటువంటి వాడికి పెద్దపేట వేస్తారు. ఈవెన్ యాదగిరి కూడా బాగా డెవలప్ చేశారు, అలాగే రామానుజన్ వచ్చి ముచ్చింతలు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అది ఆయన ఇష్టం, ఆయనకి ఆ ధర్మంకి కోసం ఏదైనా చేసే ఇది అవ్వచ్చు. అయితే పోను ఎట్లా అవుతున్నాయంటే కొంత ఈ ప్రతి ధర్మంలో కూడా ప్రతి శాస్త్రం కూడా చిన్న చాదస్తం అనేది కొన్నిసార్లు యాడ్ అవుతుంటుంది. అలా యాడ్ అయినప్పుడు ఏమిటంటే నేను చాలా సందర్భాలు విన్నాను, మొన్న ఎలక్షన్లో కూడా, లేదు ఈసారి బీఆర్ఎస్ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ వస్తుంది అంటే కొద్దిమంది చెప్పారు, చాలామంది లేదు కేసీఆర్ గారు తిరిగిలేదు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత మనకి ట్రోల్స్లో కూడా చూసాం. బట్ కొద్దిమంది మాత్రం లేదు, ఇప్పుడు ఆయన గ్రహస్థితి బాగాలేదు, ఆయనకి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవు, ఆయన ఈసారి ఓడిపోరు కానీ ముఖ్యమంత్రి అయితే అవ్వరు అన్నట్టుగా. ఆ పార్టీ పేరు మార్చడం వల్ల కూడా ఇంపాక్ట్ పడవచ్చు, కొంత న్యూమరికల్గా కొంతమంది చెప్తూ ఉంటారు, పేరులో కూడా హెచ్ పెట్టుకోవాలి, ఎస్ పెట్టుకోవాలని. అది కూడా అంటే పూర్తిగా ఏది కొట్టిపడినట్లేదు, కొంతమందికి అలా మార్చితే లాభం ఛాన్సెస్ మారే అవకాశాలు ఉన్నాయి, కొంతమందికి మారకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, అదే కర్మ ఫలితం బట్టి ఉంటుంది, అది వేరే విషయం. అలాగా కేసీఆర్ గారు కొన్ని నమ్ముతారు కాబట్టి, సో పార్టీ పేరు మార్చడం వల్లే ఓడిపోయారు. అసలు ఆయన పార్టీ పేరు మార్చింది విస్తరించడం కోసం, ఒక జాతీయ పార్టీగా చేద్దామని, బట్ అవ్వలేదు. దానికి తోడు అంతకుముందు 10 ఏళ్ళు చేశారు కదా, 10 ఏళ్ళు చేసిన తర్వాత మూడోసారికి ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. బట్ వీనికి సెంటిమెంట్గా ఎంత వ్యతిరేకత ఏంటి, అసలు నేను పర్వాలేదు కదా, బాగానే చేశాం కదా అని ఫీలింగ్ ఉంటుంది. అలా ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇలాంటి సలహాలు ఇస్తే ఇటు డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు గేటు ఇటు దాటు మార్చారని చెప్తున్నారు, ఇటు అంటే ఇటువైపు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇటు పడమర వైపు, పడమర వైపు ఉండేది గేట్, ఇలాగే ఉండేది ఎంట్రన్స్ ఆ జగన్నాథం టెంపుల్ పక్క నుంచి ఇట్లా ఉండేది డౌన్లో. ఇప్పుడు అటు మన కంట్రోల్ రూమ్ వైపు నుంచి గేట్ పెడదాం, అంటే ఈస్ట్ వైపు గేట్ పెడుతున్నారు. ఇంకా ఈస్ట్ నుంచి వెస్ట్లోకి వెళ్ళడం అనేది కొంతమందికి
ఈస్ట్లోంచి అబ్బా ఈస్ట్ ఫేసింగ్ రా అన్నట్టుంటుంది. ఫేసింగ్ ఈస్టే, మన ఇంట్లోకి వెళ్ళడం మాత్రం వెస్ట్లోకి వెళ్తున్నాం. అదే ఇటు నుంచి అనుకోండి వెస్ట్ ఫేసింగే, ఇంట్లోకి వెళ్ళడం మాత్రం ఈస్ట్లోకి అడుగు పెడుతున్నాం కదా. ఇలాగ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా, చాలామంది తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలని అంటారు, కొంతమంది లేచేటప్పుడు తూర్పుకి అభిముఖంగా లేవాలి అని అంటారు. అంటే అర్థమైందా, తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం వేరు, లేచేటప్పుడు తూర్పు వైపు లేచి తూర్పు వైపు ముఖం ఉండేలాగా లేస్తే మంచిది అంటారు. అంటే అర్థం ఏంటి, పడమ వైపు కాలు ముఖం పెట్టుకొని పడుకోవాలి, తూర్పు వైపు కాలు పెట్టి పడమ వైపు పడుకొని లేచేటప్పుడు అప్పుడు తూర్పు కనిపిస్తుంది కదా, అలా చెప్తారు కొంతమంది. అది సందర్భం బట్టి, వాళ్ళ సెంటిమెంట్ బట్టి, అక్కడ సిచ్యువేషన్లో నమ్మకం బట్టి, లేదంటే అలా జరిగినప్పుడు వాళ్ళకి ఏమైనా చిన్న చెడు జరిగింది అనుకోండి, వాళ్ళు ఇటువైపు పడుకోమన్నారు రాలేదు, ఇటు మార్చమన్నారు అందుకే అవ్వలేదేమో అని ఎక్కడో చిన్న డౌట్ ఉండిపోతుంది. సరే ఏం పోయింది, గేటేగా, మార్చేస్తే ఏం పోయింది, మారుతుందేమో చూద్దాం. అలా కూడా అవ్వచ్చు. ఇప్పుడు గేట్ మార్చారు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే బీజేపీ కాంగ్రెసే 17 సీట్లలో లోక్సభకి 12 సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చేస్తే ఇంకా 5 ఉంటే 1 ఎంఐఎం, 4లో ఇప్పుడు ఇంకా 5లో 3 బీజేపీకి వస్తుంది, 2 బీఆర్ఎస్కి వస్తాయనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వార్తలు కూడా వింటున్నాం కదా. ఈ గేటు మార్చడం వల్ల బీఆర్ఎస్కే 3 వచ్చి బీజేపీ 2 వచ్చాయి అనుకోండి, కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, అబ్బా గేటు మార్చడం వల్ల ఒకటి పెరిగిందిరా అని ఫీల్ అవ్వచ్చు. అమ్మ గేట్ లేదు ఏం లేదురా బాబు, అసలు నిజంగా మనకు 15 రావాలి, తక్కువ వచ్చాయని కూడా ఫీల్ అయ్యేవాడు ఉండొచ్చు. చెప్పలేం సందర్భం బట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళు. పోతే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత నుంచే పతనం స్టార్ట్ అయ్యింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఆ చెప్పేవాళ్ళు కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి డబ్బులు తీసుకొని చెప్పారు అనేవాళ్ళు ఉన్నారు. శాస్త్రం అనేది ఎప్పుడూ గొప్పదే, చదువు కూడా ఎప్పుడూ గొప్పదే. ఇప్పుడు చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ అంటాడు స్టైల్గా, అదే నార్మల్ బీఏ బీకామ్ వాడు గ్రాడ్యుయేషన్ అంటాడు, డైరెక్ట్గా చెప్పడు గ్రాడ్యుయేషన్ ఏది అని, డిగ్రీ సార్, అదే డిగ్రీ ఏది, బిఏ సార్. బిఏ అంటే అంత నీరసంగా చెప్పాలా, అంత ఇది కాదు. చదువు ఎప్పుడూ గొప్పదే, చదివే మనిషి బట్టి, ఆడ రాత బట్టి ఉంటుంది, ఆడికి వచ్చే అవకాశాలు బట్టి ఉంటుంది. అలాగే శాస్త్రం ఎప్పుడూ గొప్పదే, కానీ ఆ శాస్త్రం కోసం సరైన తిండి పెట్టకపోతే శాస్త్రం తప్పుదారులు పెట్టి ఇలా రాంగ్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆడేదో అబ్బా ఇన్ని రోజులు శాస్త్రం నమ్ముకున్నాం మనకేం రాలేదు, సర్లే వాడు ఎంత మనం ఇలా చెప్తే ఎంతో ఇస్తామన్నాడు కదా అని ఇలా చెప్తాం, ఏం పోయింది. తర్వాత ట్రోల్స్ చేస్తే వాళ్ళే కదా చేస్తారు, వీళ్ళు చేయరుగా, అలా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి శాస్త్రం డెప్త్గా తెలిసినోడు ఎప్పుడైనా కరెక్ట్గానే చెప్తారు, అది దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది మనకి ఎందుకు రా బాబు మన ధర్మం మనం పాటిద్దామని ఫ్రాంక్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఆయనకి అలా మార్చితే సెంటిమెంట్గా బాగా అనిపించిందేమో. ఇప్పుడు వాస్తులో కూడా ఎలా ఉందంటే, వాస్తు కూడా సైన్సేనమ్మా, తూర్పుకి ద్వారం ఉంటే ఏమవుద్దంటే కిరణాలు కరెక్ట్గా మన అరుగు మీద పడము ఆ హాల్లో పడతాయి, పడితే పొద్దున్న ఎండ పడితే మనకి ఆ రేస్ కదా డి విటమిన్ కదా, తర్వాత మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ఎండ పడినా కూడా మనకి అది డి విటమిన్ ఉండదు. బట్ పొద్దున్న 8-9 లోపు పడే కిరణాలు ఏవైతే ఉన్నాయో అది బాడీకి డి విటమిన్గా. ఇవాళ రేపు చాలామందికి డిఫిషియట్ అయ్యి డి విటమిన్ వల్లారంట. సో శాస్త్ర వాస్తులో కూడా ఒక సైన్స్ ఉంది అది కదా, దానికి ఈ మూఢనమ్మకం జోడించడం వల్ల పిచ్చి పలు రకాలుగా మారిపోతుందేమో కానీ ప్రతి శాస్త్రం కూడా మంచి వర్తబుల్ సబ్జెక్టే, నమ్మదగ్గ సబ్జెక్టే. కాకపోతే అది కొంతమంది చెప్పే విధానంలో డబ్బులకు అమ్ముడుపోవడంలో దానికి కొంచెం అపఖ్యాతి వస్తే రావచ్చేమో కానీ దాన్ని సెంటిమెంట్గా పెట్టి వాడుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈయన మార్చడం ఏముంది, గేటే మారుస్తాం, పోయేది ఏముంది, వస్తే 2-3 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి, పోతే గేట్ పోయే మార్చిన ఖర్చు పోతుంది. మహా అయితే గేట్ ఇటు మారిస్తే ఏమవుద్దమ్మా, ఆల్రెడీ ఉన్న గేటేగా, మళ్ళీ పూర్వవయం వస్తే హ్యాపీ అయ్యి ఎవరైనా ఏం కోరుకుంటారమ్మా, ఓకే మళ్ళీ ఆ 10 ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ మంచిదిగా అయ్యారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు బీఆర్ఎస్ అని చెప్పుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.